ఏం పేరమ్మా నీ పేరు? ఏ ఊరమ్మా? గోపనపాలెం. గోపనపాలెం. గోపాలపట్నం. చెప్పండి అమ్మా. నేను ప్రతి సంవత్సరం మా ఆయన కోడి పందాలకు వెళ్తాడండి. నేను ఒకటే తీర్మానం చేసుకున్నాను, ఈ సంవత్సరం నా భర్త కోడి పందాలకు వెళ్లకుండా, పేగాటకు వెళ్లకుండా మా దేవుళ్ళ గడపాలని నేను తీర్మానం చేసుకున్నాను. అన్ని గారు అదే వాక్యం మాట్లాడు. మీదకి వెళుతుంటే దేవుని బిడ్డలారా చూడండి, ఒకసారి మీరు వెళ్ళేటప్పుడు కన్నీరు ఆగడం లేదు. తినేవాడు, తాగేవాడు, తిరిగేవాడు, పండగ కోలాహలములో దేవుని బిడ్డలారా చూడండి, ఈ 4-5 రోజుల్లో ఎంతమంది ధనవంతులు, ఎంతమంది మిడిల్ క్లాస్ పీపుల్, 1-2 ఎకరాలు ఉన్నోళ్ళు దరిద్రులైపోయి రోడ్డును పడతారు తెలుసా? ఒక అమ్మాయి పెళ్లి చేయడానికి తల్లిదండ్రులు ఒకళ్ళ దగ్గర కవతం ఉండి పాలేరుతనం చేసి కొన్ని సంవత్సరాలు వాళ్ళు పనిచేసి జీతం తీసుకోకుండా 1-2 ఎకరాలు పొలం కొనుక్కుని అమ్మాయి పెళ్లి చేసి అల్లుడు గారికి కట్నం గందిస్తే ఆ పెద్ద పోటుగాడు ఆ పత్రాలు సంఖలో పెట్టుకుని భీమవరం వెళ్తున్నాడు కోడి పందెలు ఆడడానికి. పత్రాలు సంఖలో పెట్టుకుని వీడి కష్టాలు జీతం అది. కట్నం కింద 2 ఎకరాలు ఇచ్చారని అనుకుంటున్నావే కానీ ఆ 2 ఎకరాలు వాళ్ళు సంపాదించడానికి 2 ప్రాణాలు పిడకలు పీసుకుని పేడ చేసుకుని పొద్దున్నే లేచి పొలం పని చేసుకుని వాళ్ళ జీవితాలు సమర్పించుకుని మట్టిలో మట్టిలాగా కలిసిపోతే వాళ్ళ కూతురు పెళ్లి చేయడానికి 1-2 ఎకరాలు సంపాదించి ఇంకా మాకెవ్వరూ లేరు నువ్వే కదా అమ్మా అని చెప్పి ఆ 2 ఎకరాల పత్రాలు వాడికి ఇస్తే వాడు పెద్ద దేవుని బిడ్డలారా బిళ్ళి. ఎంతమంది 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 నా బిడ్డలకు కూడా నేను అదే చెప్పు అని తీసుకొచ్చాను అన్న. నాకు చాలా నెమ్మదిగా అనిపించింది, నా హృదయాన్ని ఎవరు తాకినట్టు నా శరీరం అంతా తేలిక పడింది అన్న. నా శరీరం అంతా చాలా తేలిగ్గా అయింది, నా మనసు కూడా చాలా తేలిగ్గా కుదుటిగా ఉందన్న. నా భర్త మార్చాలని, నా భర్త నేను మారు మనసు పొందాలని మా కొరకు మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. నీ హృదయం ఎప్పుడైతే తేలిక పడిందో దేవుడు నీ పట్ల కార్యం చేశాడు, అడుగు ముందుకు వేశాం. ప్రైజ్ ద లార్డ్. నిజంగా తను ఏ బాధతో వచ్చిందో నాకు తెలీదు. వాక్యంలో దేవుడు మాట్లాడుతూ కోడి పందాల కొరకు దేవుడు మాట్లాడాడు, గుర్తుందా? మరి చక్కని కుటుంబం అయితే ఎన్ని కుటుంబాలు పాడైపోతున్నాయి, ఎన్ని కుటుంబాలు ఆ వ్యసనంలో పడి నష్టపోతున్నారు అనే దాని గురించి ప్రభు మాట్లాడినప్పుడు బిడ్డకు ఒక విశ్వాసం కలిగింది, తన హృదయం తేలిక పడింది, అడుగు ముందుకు వేశాం, కార్యం ప్రభు చేయబోతున్నాడు. ప్రభు మాట్లాడిన మాటలు మీకు గుర్తున్నాయో లేదో, అన్నాడాయన సింహాల బోన్లో వేసిన తర్వాతే, పడిన తర్వాతే సింహాలు నోరు మూసుకుంటాయని మనకు తెలుస్తుంది, సముద్రంలో కాలు పెట్టిన తర్వాతే దేవుని అద్భుతం తెలుస్తుంది. ఇక్కడ అడుగు పెట్టింది, విశ్వాసంతో పొందుకుంది, దేవుడు ఆ కుటుంబములు అద్భుతం చేయబోతున్నాడని మరలా సాక్ష్యం చెప్పబోతుంది. వచ్చే నెల గట్టిగా చెప్పండి. మహిమ కలుగును గాక. రాత్రికాల సమయంలో నా భార్యకి చాలా బలహీనంగా ఉంది, అయితే ఏలూరు వెళ్ళాలి, ఎలాగా ఆ వాక్యాన్ని మనం మిస్ అవ్వకూడదని ఆశపడి ప్రార్థన చేసినప్పుడు ఉదయకాల సమయంలో ఆవిడే లేపి మరి ఏలూరు వెళ్ళాలి కదా తొందరగా లేవని చెప్పేసి లేచింది. మరి నీకు ఆరోగ్యం ఎలా ఉందంటే నేను రాగలదును కూర్చోగలదును నడు అని ఆవిడ అన్నప్పుడు మేము ఇక్కడికి వచ్చామండి. గత నెలలో వచ్చినప్పుడు నాకు 5 లక్షలు అప్పు ఉందండి. ఈ నెలకి నాకు అనుకోకుండా దేవుడు ఆశీర్వాదం ద్వారా రాదు అనుకున్నది ఆదాయం రావటం ద్వారా 5 లక్షలు కూడా అప్పు నేను తీర్చానండి. దేవుడు నాకు ఆ మేలు చేశాడు. ఈ రోజున వాక్యం ద్వారా నేను దేవుడికి పూర్తిగా సమర్పించుకుని ఇంకా ఎక్కువగా నా ఊపిరున్నంత వరకు నేను బ్రతుకున్నంత వరకు ప్రభు కొరకు బ్రతకాలని ఆశతో ఉన్నాను. అన్నయ్య గారు నాకు దొరకటం, అన్నయ్య గారి వాక్యం దొరకటం నా జీవితంలో ఎంతో గొప్ప మేలండి. ఆయన ఉండబట్టి దేవుడికి నన్ను సమీపస్థుడిగా నడిపించి దేవుడిలో నడిపించి నిలబెడుతున్నాడు. ఆయనకి ఆయన కుటుంబానికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. అనేకులు ఈ మీటింగ్స్కి అనేకులను తీసుకురండి, అనేకులను ఆశీర్వాదకరంగా మీరు మారండి, అనేకులను మార్చండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. పేరు థామస్ అండి, నల్లగర్ల నుంచి వచ్చాను. నేనైతే 2 రోజులు బట్టి గ్యాస్ నొప్పి అండి, బాగా విపరీతమైన గుండెల్లోకి తన్నేస్తుంది. నేను అసలు కొంచెం పిల్లలు రావాలి, కొంచెం పిల్లలు కూడా రాలేకపోయానండి నా పరిస్థితిని బట్టి. నేను గుడెం హాస్పిటల్కి వస్తే దగ్గర లోన మొత్తం ఎముకలు ఇట్ల కట్టలకి ఇరిగిపోని ముక్కల కింద అయిపోయి అని అన్నారండి. అంటే దేవుని కృపను బట్టి ఇక్కడికి వచ్చానండి ఆశీర్వాద కూడికి. అమ్మగారికి రాత్రి ఫోన్ చేస్తే అడ్రస్ అయితే తెలియలేదండి పొద్దున్న, దేవుని కృపను బట్టి అక్కడ దేవుని కృపను బట్టి వచ్చేసానండి ఇక్కడికి. వచ్చాక కూర్చున్నాను కానీ వాక్యం వింటున్నాను కానీ
విపరీతమైన పోటీ అన్ని బాధతో ఎదరికి తన్నేస్తుంది గుండెల్లోకి. ఇక్కడికి ఎదరికి రమ్మన్నాక దేవుడు చాలా పూర్తి స్వస్థత ఇచ్చాడండి నాకైతే. ఇప్పుడు బాగుందా? ఇప్పుడు బాగుంది. ప్రైజ్ అలా ఎవరు ముట్టి స్వస్థపరిచారు? ఏసయ్యా దేవునికి స్తోత్రం కలుగును గాక. శ్రీ రవికుమార్ మేలుకొలుపు స్వరము, ఇమాన్యుయల్ హీలింగ్ హోమ్ మినిస్ట్రీస్, సెకండ్ స్ట్రీట్ గాంధీనగర్, నిడదవోల్, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఆ పిన్కోడ్ 534301. ఆ ఇమెయిల్ ఐడి melukolupuswaramu@gmail.com. ఆ సెల్ నంబర్ 7675988763. మా చిరునామా డాక్టర్ బి రవికుమార్, మేలుకొలుపు స్వరము, ఇమ్మానుయేల్ స్వస్థత గృహ పరిచర్యలు, గాంధీనగర్, 2వ వీధి, నిడదవోలు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా పిన్కోడ్ 5343301. మా ఇమెయిల్ ఐడి melukolupuswaramu@gmail.com. మా సెల్ నెంబర్ 7675988786.